హే అందరు ఎలా ఉన్నారు? వెల్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ పేరు సమ్ లైక్ ఇట్ రేర్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విన్సెంట్, సోఫీ అనే కపుల్స్ ఒక మీట్ షాప్ని రన్ చేస్తుంటారు. అదే టౌన్లో నివసించే కొంతమంది వీగన్స్కి మీట్ షాప్స్ అనేవి నచ్చవు. అందుకని కొంతమంది వీగన్స్ ఫేస్ మాస్క్ వేసుకుని వచ్చి విన్సెంట్, సోఫీ షాప్పై దాడి చేస్తారు. అప్పుడు విన్సెంట్ వాళ్ళలో ఒకరిపై అటాక్ చేసి తన ఫేస్ని చూస్తాడు. ఆ సమయంలో మిగతా వాళ్ళు వచ్చి వెంటనే తనని తీసుకుని వెళ్తారు. కొంచెం సేపటి తరువాత విన్సెంట్, సోఫీ వారికి ఫ్రెండ్స్ అయినటువంటి స్టెఫనీ మార్క్ యొక్క ఇంటికి వెళ్తారు. స్టెఫనీ ఇంకా మార్క్ భార్యాభర్తలు. వాళ్ళు కూడా ఒక మీట్ షాప్ని రన్ చేస్తుంటారు. కాకపోతే స్టెఫనీ మార్క్ యొక్క మీట్ షాప్ లాభాల్లో ఉంటుంది, ఇంకా విన్సెంట్, సోఫీ మీట్ షాప్ నష్టాల్లో ఉంటుంది. వీగన్స్ చేసిన అటాక్ గురించి విన్సెంట్ వాళ్ళకి చెప్తాడు. అది విని మొదట మార్క్ నవ్వుతాడు, కానీ తరువాత తను విన్సెంట్కి సెక్యూరిటీగా ఒక గన్నుని ఇస్తాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇంతకుముందు షాప్పై అటాక్ చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి విన్సెంట్కి కనిపిస్తాడు. అప్పుడు విన్సెంట్ కోపంతో వాడికి గుణపాఠం నేర్పించాలి అన్న ఉద్దేశంతో కార్ని రివర్స్ చేస్తాడు. కానీ తను పొరపాటున కారు మీద కంట్రోల్ కోల్పోయి ఆ వీగన్ మీదకి కారుని ఎక్కిస్తాడు. దాంతో ఆ వీగన్ చనిపోతాడు. అప్పుడు విన్సెంట్ భయపడి పోలీసులకి కాల్ చేసి ఇది కేవలం యాక్సిడెంటల్గా మాత్రమే జరిగింది అని చెప్పాలనుకుంటాడు. కానీ పోలీసులు తను చెప్పిన మాటలు నమ్మలేదంటే మాత్రం వాళ్ళిద్దరికీ జైలు శిక్ష పడుతుంది. అందుకని సోఫీ పోలీసులకి కాల్ చేయవద్దు అని అంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఇక వాళ్ళు ఆ వీగన్ బాడీని ఇంటికి తీసుకుని వస్తారు. తరువాత విన్సెంట్ ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికివేస్తాడు. అప్పటికే సమయం బాగా లేట్ అవ్వడంతో రేపు ఉదయం బాడీ పీసెస్ సంగతి చూద్దామని విన్సెంట్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం తను నిద్రలేచేసరికి బాడీ పీసెస్ అక్కడ ఉండవు. అప్పుడు కోన్యార్డ్ అక్కడికి వచ్చి, నువ్వు ఇంతకుముందు నాకు అమ్మిన మాంసం చాలా టేస్టీగా ఉంది, కాబట్టి నాకు ఇంకొంచెం ఇవ్వు అని తను సోఫీతో అంటుంది. అప్పుడు విన్సెంట్కి అర్థమవుతుంది సోఫీ ఆ బాడీ పీసెస్లో కొన్ని కావాలనే కోయిన్యార్డ్కి అమ్మివేసిందని. ఇంతకుముందు నేను తీసుకున్న మీట్ చాలా టేస్టీగా ఉంది, అది ఏ మీట్ అని కోయిన్యార్డ్ విన్సెంట్ని అడుగుతుంది. అప్పుడు విన్సెంట్కి ఏం చెప్పాలో అర్థం కాక అది ఇరాన్ నుంచి వచ్చిన మీట్ అని అంటాడు. నాకు ఆ మీట్ త్వరగా ఇవ్వు అని కోయిన్యార్డ్ తొందరపెడుతుండడంతో విన్సెంట్ ఇక కొన్ని బాడీ పీసెస్ని తనకి అమ్ముతాడు. దాంతో ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత సోఫీ మనమీ డెడ్ బాడీ పీసెస్ని అందరికీ అమ్మివేద్దామని అంటుంది. కానీ విన్సెంట్ అందుకు ఒప్పుకోడు. అదే సమయంలో ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చి, కోయిన్యార్డ్ పర్చేస్ చేసిన మీట్ నాకు కూడా కావాలి అని అంటాడు. ఇలా మౌత్ పబ్లిసిటీ వల్ల వాళ్ళు అమ్మే మీట్ చాలా పాపులర్ అవుతుంది. చుట్టుప్రక్కలున్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ స్పెషల్ మీట్ని కొనుక్కుంటుంటారు. దాంతో విన్సెంట్, సోఫీ మీట్ షాప్ నష్టాల్లోంచి లాభాల్లోకి వెళ్తుంది. వాళ్ళందరూ అది ఇరాన్ నుంచి వచ్చిన పంది మాంసం అని అనుకుంటుంటారు. అసలు మాంసం ఇంత టేస్టీగా ఎందుకు ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో విన్సెంట్ ఒక చిన్న పీస్ని కుక్ చేసి తింటాడు. ఆ సమయంలో సోఫీ తన దగ్గరికి వచ్చి, ఆ చనిపోయిన వ్యక్తి ప్యూర్ వెజిటేరియన్ కాబట్టే తన మాంసం చాలా టేస్టీగా ఉందని తనతో అంటుంది. ఇంకా తను, మనం వీగన్స్ని చంపేసి వాళ్ళ మాంసాన్ని అమ్మి ధనవంతులం అవుదామని అంటుంది. కానీ అందుకు విన్సెంట్ ఒప్పుకోడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ డాటర్ క్లోయీ లూకస్ని లంచ్కి తీసుకుని వస్తుంది. లూకస్ క్లోయీ యొక్క బాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్సో తను ఒక వెజిటేరియన్. సో అందుకని తను విన్సెంట్, సోఫీ సెర్వ్ చేసిన మీట్ మీల్ని తినడు. లూకస్ తినకపోవడం వల్ల క్లోయీ కూడా ఆ మీట్ మీల్ని తినదు. తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ మీల్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. మీట్ వేస్ట్ అవ్వడం వల్ల విన్సెంట్కి కోపం వస్తుంది. లూకస్ వీగన్ కాబట్టే మీట్ వేస్ట్ అయిపోయింది, కాబట్టి నువ్వు చెప్పినట్టే మనం వీగన్స్ని చంపేద్దామని విన్సెంట్, సోఫీతో అంటాడు. తరువాత వాళ్ళు వీగన్స్ని కనిపెట్టడం కోసమని ఒక సూపర్ మార్కెట్ ముందు మారువేషంలో వీగన్ ప్రొటెస్ట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి జోషువా అనే వీగన్ వచ్చి వాళ్ళ ప్రొటెస్ట్ని మెచ్చుకుంటాడు. ఇంకా తరువాత వాళ్ళు మళ్ళీ పార్కింగ్ ప్లేస్లో మీట్ అవుతారు. అప్పుడు విన్సెంట్ జోషువాని చంపాలనుకుంటాడు. కానీ అతనితో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ రావడంతో విన్సెంట్ తన ప్లాన్ని ఆపేస్తాడు. ఈ విషయాలేవీ తెలియని ఆ వీగన్స్ విన్సెంట్, సోఫీతోటి, మేము ఈ రాత్రికి ఒక మీట్ షాప్పై అటాక్ చేయబోతున్నాం, అందుకు మీరు కూడా మాతో రావాలి అని అంటారు. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా మీట్ షాప్పై అటాక్ చేయడానికి వెళ్తారు. తీరా చూస్తే ఆ షాప్ మార్క్ స్టెఫనీలకి చెందినది. అయినా కూడా విన్సెంట్ ఆ మీట్ షాప్పై అటాక్ చేసి వస్తువులన్నింటినీ పగలగొడతాడు.
తరువాత సోఫీ ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది సోఫీ ఒక్కతే ఉండడంతో అక్కడ ఉన్న వెయిటర్ ఆమెని ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు ఆ వెయిటర్ సోఫీకి కూడా నచ్చడంతో సోఫీ వెయిటర్ ని ఇంటికి తీసుకుని వస్తుంది ఆ వెయిటర్ ఒక వీగన్ అందుకని సోఫీ తన్ని చంపాలని అనుకుంటుంది వెయిటర్ బాత్రూమ్ లో ఉన్న సమయంలో విన్సెంట్ ఇంటికి వస్తాడు అప్పుడు సోఫీ విన్సెంట్ కి విషయం చెప్పి ఆ వెయిటర్ ని చంపమని అంటుంది కానీ విన్సెంట్ భయంతో అందుకు ఒప్పుకోడు నువ్వు తనని చంపలేదంటే నేను తనతో రొమాన్స్ చేస్తాను అని సోఫీ విన్సెంట్ తో అంటుంది అందుకని విన్సెంట్ కోపంతో వెళ్లి ఆ వెయిటర్ ని చంపేస్తాడు మరుసటి రోజు ఉదయం స్టెఫనీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ మీట్ షాప్ పై జరిగిన అటాక్ గురించి చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ స్టెఫనీ మార్క్ దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శిస్తారు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ ని పక్కకు తీసుకుని వెళ్లి ఇరానియన్ పోర్క్ మీట్ నాకు కూడా కావాలి అని అడుగుతాడు అందుకు విన్సెంట్ ఒప్పుకుంటాడు తరువాత విన్సెంట్ సోఫీ ఆ వెయిటర్ యొక్క మాంసాన్ని అమ్మివేస్తారు ప్రజలందరూ అధికంగా మాంసాన్ని కొనుక్కుంటుండడం వల్ల ఇక వాళ్ళిద్దరూ వీగన్స్ ని చంపడం ఒక పనిగా పెట్టుకొని వీగన్స్ మాంసాన్ని అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంటారు ఒక రోజు వాళ్ళిద్దరూ వీగన్ మీట్ ని మార్క్ స్టెఫనీ దగ్గరికి తీసుకుని వెళ్తారు వాళ్ళిద్దరికీ కూడా ఆ వీగన్ మీట్ చాలా బాగా నచ్చుతుంది విన్సెంట్ సోఫీ మీట్ షాప్ పాపులర్ అయ్యి లాభాల్లో ఉండడం మార్క్ స్టెఫనీ మీట్ షాప్ అటాక్ వల్ల నష్టాల్లో ఉండడం కారణంగా మాటల సందర్భంలో వాళ్ళకి గొడవ మొదలవుతుంది అప్పుడు విన్సెంట్ మార్క్ యొక్క చెవిని కొరికేసి కొంచెం సేపు నమిలి ఊసేస్తాడు ఇక విన్సెంట్ సోఫీ అక్కడి నుంచి వచ్చేస్తారు తరువాత వాళ్ళిద్దరూ ఒక వీగన్ ఫెస్టివల్ కి వెళ్తారు అక్కడ క్లోయీ లూకస్ కూడా ఉంటారు వీగన్ ఫెస్టివల్ లో మీకు అసలు ఏం పని అని లూకస్ విన్సెంట్ సోఫీ పై గొడవ పడతాడు దాంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు వీగన్స్ కాదు అన్నటువంటి విషయం కమిల్ కి తెలిసిపోతుంది లూకస్ వాళ్ళిద్దరిపై గొడవ పడడాన్ని కమిల్ చూస్తాడు సో ఆ విధంగా తనకి విన్సెంట్ సోఫీ యొక్క రియల్ ఐడెంటిటీస్ తెలుస్తాయి ఫెస్టివల్ బయట ఒక ఆవిడ ఒంటరిగా ఉండడంతో విన్సెంట్ తనని వెంటాడి మరీ చంపేస్తాడు ఇంకా అదే రోజు రాత్రికి తను ఆవిడ యొక్క బాడీని పీసెస్ గా మార్చివేస్తాడు టోటల్ గా టౌన్ లో 10 మంది వీగన్స్ మిస్ అవుతారు వీగన్ యాక్టివిస్ట్స్ మీట్ షాప్ పై అటాక్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీట్ షాప్ ఓనర్స్ వీగన్స్ ని ఏమైనా చేశారేమో అనే ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ దగ్గరికి వచ్చి తనని ఎంక్వైరీ చేసి వెళ్తాడు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుండడంతో విన్సెంట్ ఇక వీగన్స్ ని చంపడం ఆపాలనుకుంటాడు తరువాత లూకస్ వాళ్ళ దగ్గరికి వచ్చి వీగన్ ఫెస్టివల్ లో గొడవ పడినందుకు సారీ అని చెప్తాడు నా వీగన్ ఫ్రెండ్స్ మిస్ అవడం వల్లనే మీపై గొడవ పడ్డాను అని తను వాళ్ళని క్షమాపణ అడుగుతాడు అప్పుడు సోఫీ లూకస్ ని చంపేయమని విన్సెంట్ కి సిగ్నల్ ఇస్తుంది కానీ తను అలా చేయకుండా ఇక లూకస్ ని జాగ్రత్తగా ఇంటికి పంపించి వేస్తాడు మరుసటి రోజు ఉదయం విన్సెంట్ సోఫీని కన్సల్ట్ అవ్వకుండా మేమిక ఇరానియన్ పోర్క్ మీట్ ని అమ్మడం ఆపేస్తున్నాము అని కస్టమర్స్ కి అనౌన్స్ చేస్తాడు దాంతో సోఫీకి కోపం వచ్చి విన్సెంట్ ని షాప్ నుంచి బయటికి పంపించి వేస్తుంది అప్పుడు ఆ ముగ్గురు వీగన్స్ సోఫీ దగ్గరికి వచ్చి వీగన్స్ అని చెప్పి వాళ్ళని ఇంతకు ముందు మోసం చేసినందుకు వాళ్ళు సోఫీని బాగా కొడతారు అదే సమయంలో షాప్ దగ్గరికి తిరిగి వచ్చిన విన్సెంట్ కి ఆ ముగ్గురు వీగన్స్ సోఫీపై దాడి చేస్తుండడం కనిపిస్తుంది అప్పుడు తను వెంటనే తన డాగ్ యొక్క సహాయంతో ఆ ముగ్గురిలో ఇద్దరిని చంపేస్తాడు ఇంకా సోఫీ చాలా తెలివిగా తన చేతికి ఉన్న తాళ్ళని ఊడదీసుకుని మిగిలిన ఒక్కడిని కూడా చంపేస్తుంది ఇలా వాళ్ళు టోటల్ గా 30 మంది వీగన్స్ ని చంపేస్తారు విన్సెంట్ సోఫీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుండడం వల్ల వాళ్ళపై మార్క్ స్టెఫనీలకి డౌట్ వస్తుంది అలా వాళ్ళిద్దరూ విన్సెంట్ సోఫీ గురించి పోలీసులకు చెప్తారు దాంతో ఇక చివరికి పోలీసులు వీగన్స్ ని చంపింది విన్సెంట్ సోఫీనే అని తెలుసుకుంటారు ఇక కోర్టు వాళ్ళకి మరణశిక్ష విధిస్తుంది ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.